పాకిస్తాన్ రాజకీయాల్లో మరొక కుదుపు. తన అన్న నవాజ్ షరీఫ్ను రంగంలోకి దించడం కోసం ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టించాడు షాబాజ్ షరీఫ్. షాబాజ్ షరీఫ్కి తోడున్నది సైన్యం, ఆ వెనకాల ఐఎస్ఐ. అయితే జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్కి అండగా నిలబడింది న్యాయ వ్యవస్థ. ఇంతకుముందే చెప్పుకున్నాం, సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది, హైకోర్టు విచారణ చూస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే ఇమ్రాన్ ఖాన్కి కింద కోర్టులో బెయిల్ రాకపోయినా పైకోర్టులో వచ్చే అవకాశం ఉందన్నది. ఈవెన్ మొన్ననే హైకోర్టు కూడా అరెస్ట్ అయినది ఆ కేసులు, తోషికానా కేసు అన్నటువంటిదే పెద్ద వేస్ట్ కేసు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఇప్పుడు అదే జరిగింది, ఆ కేసులో బెయిల్ ఇచ్చింది, ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి విడుదల కావాల్సింది. అయితే వేరే కేసులు పెట్టి అతన్ని బయటకు రానియకుండా చేస్తారా? చేస్తే దాన్ని కూడా కోర్టులు కొట్టేస్తే అప్పుడేం చేస్తారు? సైన్యం న్యాయ వ్యవస్థ మీద ఎమర్జెన్సీ విధిస్తారా, లేదా అత్యవసర పాలన లేకపోతే సైనిక పాలన ఎమర్జెన్సీ లాంటిది విధిస్తారా ఏంటనేది చూడాలి. బట్ అత్యంత కీలకమైనటువంటిది ఇమ్రాన్ ఖాన్కి బెయిల్ ఇవ్వటం. మూడేళ్ల జైలు శిక్ష పడ్డ కేసులో బెయిల్ రావడం అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఎన్నికల్లో పోటీకి అర్హుడవుతాడు, అలాగే ప్రధానమంత్రి పదవి మళ్ళీ చేపట్టడానికి అర్హుడవుతాడు. మరి రాజకీయంలో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి వేళ పాకిస్తాన్ ఏమవుతుందో చూడాలి.